పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమే. విలువైన ఐశ్వర్యం యేసునాథుడా, నీ పరిశుద్ధ బంగారు పాదము చేరితిమయ్యా. రండి మనమందరం కలిసి ఆదివారం నాడు అనేకమైనటువంటి సందేశములు విన్నాం. మరొకసారి దైవ సన్నిధిలో గడిపే భాగ్యమును ప్రభు మనకిచ్చినందులకై స్తోత్రం చెల్లిస్తూ దేవుణ్ణి ఆరాధించే ఇంకొక అవకాశం. అందరు కలిసి భక్తితో కారుణ్య జపమాలను ప్రారంభిస్తాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకొచ్చి యేసు ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నటువంటి అనేక మంది బిడ్డలతో పాటు స్పాన్సర్ చేసే కుటుంబాలన్నింటినీ ప్రముఖ జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినం కారుణ్య జపమాలలో భక్తితో వాళ్ళ కోసం ప్రార్థిస్తాం. అలాగే బి రగత కిరణ్, మంచి ఆరోగ్యం కొరకు ఉద్యోగంలో దేవుని సహాయం, గౌతమి ఖ్యాతిపై దేవుని దీవెనలు, కుమారుడు జన్మించినట్లుగా కైనా కిరణ్ దేవుని సన్నిధికి వచ్చినట్లుగా బంధకాల నుండి విడుదల. బి జయప్రద, మంచి ఆరోగ్యం సంపూర్ణ స్వస్థత కొరకు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు. ఆరోగ్యమ్మ, కంటి సమస్య నుండి సంపూర్ణ స్వస్థత కొరకు. జోసెఫ్ కిషోర్కి మాటలు స్పష్టంగా వచ్చినట్లుగా, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం ప్రత్యేక తలము నెరవేరినట్లుగా దేవుని ఆశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు. గోవింద్ జోజి కుటుంబంలో మంచి ఆరోగ్యం కొరకు, కుటుంబంలో ఉన్న పాప శాపాల నుండి బంధకాల నుండి విడుదల దయచేసినట్లుగా, రాబోయే తరాలకు పాప శాపాలు రాకుండా కాపాడినట్లుగా, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. గంగారపు జోసెఫ్, సుజీత కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తలుపుచు వారి పిల్లలకు మంచి ఆరోగ్యం, భవిష్యత్తు కొరకు ఇన్ఫెక్షన్ నుంచి విముక్తి కలిగించినందుకు స్తోత్రములు తలుపుచు పునీతంతోని వారి పేరటేస్ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు. ఒక కుటుంబంలో తండ్రి కూతురికి జాబ్ వచ్చినందుకు కృతజ్ఞతగా, మరియు తండ్రి కుమారుడు తాగు నుండి విడుదల కొరకు విజయ కుమారికి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు. జి మరియా లదరికి ఫస్ట్ సెమిస్టర్లో మంచి మార్కులు వచ్చినందుకు కృతజ్ఞతగా, మరియు ఫాదర్ సిరిల్ గారికి మరియు వారి బృందములకు మంచి ఆరోగ్యం ప్రభు దయచేసినట్లుగా ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్న వారు ఎన్ఎంఎం భాగ్యం. ప్రియమైన సహోదరి సహోదరులారా, 18వ తారీఖు నుండి 10వ క్లాస్ పరీక్షలు రాయబోతున్న ప్రతి బిడ్డను ప్రభునికి జ్ఞాపకం చేసుకుందాం. ఈ పరీక్ష చాలా వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ యొక్క జీవితానికి ప్రాముఖ్యమైన సంవత్సరం కావున మంచిగా రాసి భయపడకుండా రాసి మంచి మార్కులతో దేవునికి సాక్షులుగా రిజల్ట్ వచ్చేటట్టు ప్రభు వారికి సహాయం చేయాలని, పరీక్షలు రాస్తున్న బిడ్డలకు రాయబోతున్న బిడ్డలందరినీ ప్రభును కర్పించుకుందాం, ప్రార్థన చేద్దాం. వీరితో పాటు మనందరి ఉద్దేశములను కూడా ప్రభు హృదయమును కర్పించి ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవ, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక, దేవవర ప్రసాదం చేతరణి మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మలందు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై
కన్య మరియము నుండి పుట్టెను, పోసులాదుల అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను, పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను, పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వారికను చనిపోయిన వారికను తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కతోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మొదటి కొరింథీ మొదటి అధ్యాయం 5వ వచనంలో ఏలగిన క్రీస్తుతో ఐక్యము వలన మీరు సర్వ విధముల వాక్కునందును జ్ఞానమందును ఐశ్వర్యవంతులైతిరి. ఈరోజు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, నేను పెద్దగా మీలాగా కరోడ్పతి కాదు, కానీ ఈ వాక్యం అనేది నా జీవితంలో నాకు దొరికిన గొప్ప ఆస్తి అని నేను ఎప్పుడు భావిస్తుంటాను. అది అందరికీ దొరకదు, డబ్బు వస్తుంది పోతుంది, కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది వాక్కునందును ఐశ్వర్యవంతులైతిరి. ఎస్, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ద బిగ్గెస్ట్ ట్రెజర్. దట్స్ వై మమ్మ మేరీ ట్రెజర్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్సైడ్ యువర్ హార్ట్. లూక్ 2:19 సేస్ లైక్ దాట్. అది గొప్ప ఐశ్వర్యం. దివ్యవాక్య కేంద్రం నుండి రోజు మీకు వాక్కు అనేది ఐశ్వర్యముగా మారునుగాక. ఫిలిప్పీ 3:8 వాణిని మాత్రమే కాక అంతకంటే అధికమైన విలువ గల దానికై, అనగా నా ప్రభు క్రీస్తు క్రీస్తును గూర్చిన జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తిగా నష్టముగానే పరిగణించుచున్నాను. క్రీస్తును పొందుటకై నేను వాణిని అన్నిటినీ చెత్తగా భావించుచున్నాను. ఫిలిప్పీ 3:8 In order to know my God and to know the wisdom that He can give me, I consider everything else as rubbish on this earth. Philippians 3:8. Deerine paataga paadutunnam paadudama premina sagodari sa 40 rojulu viluvaina aishwaryam ayanato gadithe bhagyam. విలువైన ఐశ్వర్యం యేసునాథుడా నీ పదం చేరితిని, విలువైన ఐశ్వర్యం యేసునాథుడా నీ పదం చేరితిని, నిన్నే నేను తెలుసుకోవాలి నీతోని సంబంధం ఏర్పరచాలి, నిన్నే నేను తెలుసుకోవాలి నీతోని సంబంధం ఏర్పరచాలి, నీ కోసమే నన్ను సృష్టించితివి నీ కోసమే నన్ను సృష్టించితివి, నీలోని విలువ నీలోనే విలువ నాకు ఉన్నది. నిన్నే నా సొత్తుగా చేసుకొనుటకు నీతోని కలుసుకొనుటకు, నిన్నే నా సొత్తుగా చేసుకొనుటకు నీతోనే కలుసుకొనుటకు, అంతయు చెత్తగా భావించితి అంతయు చెత్తగా భావించితిని, నీ కోసమే నన్ను సృష్టించితివి నీ కోసమే నన్ను సృష్టించితివి, నీలోని విలువ నాకు ఉన్నది నీలోని విలువ
నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాదుడిని యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాదుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఫిలిప్పీలకు రాసిన లేఖ 3:13 గతం గురించి ఆలోచిస్తూ చాలామంది కొంతమంది డిప్రెషన్కి వెళ్ళిపోతారు, కొంతమందికి వేదన దుఃఖం. కానీ దేవుడు చెప్తున్నాడు, గతమును వదిలిపెట్టు, ముందున్న దానిని తీవ్రముగా కృషి చేయి అంటున్నాడు. సో మెనీ పీపుల్ గెట్ వరీడ్ అబౌట్ దేర్ పాస్ట్ ఫెయిలియర్స్ అండ్ ఎ స్ట్రగుల్ అండ్ ద లార్డ్ సేస్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ యూ నీడ్ టు లుక్ ఇన్ టు ద ఫ్యూచర్ అండ్ కీప్ పర్సివియరింగ్ టు గో అహెడ్. ఫిలిప్పీయన్స్ చాప్టర్ 3:13. గతమంతా మరచి తిని ప్రభా, నా కన్నుల ముందు నీవు మాత్రమే, నీవే యేసు, నిన్నే చూచి ముందుకు నేను సాగదని ప్రభా అని పాడబోతున్నా. ముందున్న పరుగు పందెంలో బహుమానం చూసి ముందుకు సాగే పాట ఈ పాట. విలువైన ఐశ్వర్యం యేసునాథుడా, నీ పదం చేరితిని. విలువైన ఐశ్వర్యం యేసునాథుడా, నీ పదం చేరితిని. నిన్నే నేను తెలుసుకోవాలి, నీతోనే సంబంధం ఏర్పరచాలి. నిన్నే నేను తెలుసుకోవాలి, నీతోనే సంబంధం ఏర్పరచాలి. నీ కోసమే నన్ను సృష్టించితివి, నీ కోసమే నన్ను సృష్టించితివి. నీలోని విలువ నాకు ఉన్నది, నీలోని విలువ నాకు ఉన్నది. గతమంతా మరచితిని, నా కనుల ముందు మాత్రం నీవేసు. గతమంతా మరచితిని, నా కనుల ముందు మాత్రం నీవేసు. నిన్
నిన్నే చూచి ముందుకు నీ సాగేదను, నిన్నే చూచి ముందుకు నీ సాగేదను, నీ కోసమే నన్ను సృష్టించితివి, నీ కోసమే నన్ను సృష్టించితిని, నీలోనే విలువ నాకు ఉన్నది, నీలోనే విలువ నాకు ఉన్నది. రెండు వేల ఇరవై మూడు వరకు జరిగిన దాన్ని ప్రభును కర్పిస్తూ ఈ పాదయాత్రలో సిలువ యాత్రలో దేవునితో నడుస్తూ గతమును మర్చిపోయి ముందున్న దానికి కృషి చేయుటకై ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు విలువైన ఐశ్వర్యం యేసునాథుడు అని పాటను సెలెక్ట్ చేశాం. ఈరోజు వరకు నాతో పాటు అనేక సార్లు ఈ 1050 రోజులు దాటి వెళ్తున్నటువంటి కార్యక్రమంలో మ్యూజిక్ వాయిస్తూ మరి అనేక మంది ఆయన స్వరం ద్వారా తాకబడినటువంటి వ్యక్తి బోసి ఆంటనీ గారు తన యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు కొనియాడుతున్నాడు. షష్ఠి పూర్తి కంప్లీట్ చేస్తున్నారు. ఈరోజు 60 సంవత్సరాలు కంప్లీట్ చేసి 61వ సంవత్సరంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. ఆయన తన భార్య ఇద్దరు 5వ గుర్తులో నాతో పాటు జాయిన్ అవుతారు. ఎందుకు ముందే దాన్ని మీకు చెప్తున్నారంటే ఈ గుర్తులలో ఆయన కోసం మరి నాతో ఒక్కరితో కాదు అనేక మంది గురువులు యాజకులు కమ్మ మొదలుకొని ఇక్కడ దాకా పనిచేశాడు. ఆయనను ఆయన ఇన్ని సంవత్సరాలు చేసిన సేవకు దేవుడు ఆయనను బిడ్డలను ఆశీర్వదించారని తనకు మంచి ఆయురారోగ్యం దయచేయాలని ఇన్ని రోజులు ఎంతమందిని ఈ మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం అధిక సంఖ్యలో మేము పాడిన పాటలు ఈ కార్యక్రమంలోనే. అందువలన ఆయనను తన కుటుంబాన్ని దేవుడు దీవించి తగిన సమయంలో యుక్త సమయంలో వాళ్ళందరినీ లేవనెత్తి కుటుంబం మొత్తం సాక్షిగా నిలబడేటట్టు ఆశీర్వదించమని వారిని వారి బిడ్డలను వారి బిడ్డలను ప్రభు దీవించాలని ప్రభుని ఆశతో ప్రార్థించుకుందాం. జరిగిన పెళ్లి ద్వారా కొడుకును కోడల్ని దీవించినందులకి స్తోత్రం చెల్లిస్తూ తన కూతురు కూడా మంచి సెటిల్మెంట్ ఇచ్చి వారందరినీ దేవుడు యాజకుల ద్వారా ఆయన చేసిన సేవకు వాళ్ళు తిరిగి
గొప్ప బహుమానం పొందే రోజులు రావాలని ప్రార్థించుకుందాం. పోసే అంటన్ గారు, మీకు హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఈరోజు వేరే ప్రోగ్రామ్ కార్యక్రమాల వలన ఆదివారం ఉదయం పూజలో విష్ చేయలేకపోయాను. అందువలన ఈ మధ్యాహ్న టైం చాలా ప్రాముఖ్యమైనది కరుణ చెప్పమాల. అందువలన ఆయనకి వాళ్ళ కుటుంబాన్ని దీవించమని శుభాకాంక్షలు లైవ్ చాట్లో కూడా తెలియచేస్తూ ప్రార్థిస్తూ ఉండాలని మనవి చేస్తున్నాను. వాళ్ళిద్దరూ కుటుంబంగా లాస్ట్ గుర్తులు నిలబడి మన కోసం ప్రార్థిస్తారు. మొదటి యోహాను 2:17 ఈ లోకము దాని వ్యామోహము గతించును, కానీ దేవుని చిత్తమును నెరవేర్చువాడు శాశ్వత జీవి అగును. ద వరల్డ్ అండ్ ఇట్స్ గ్లోరీ విల్ పాస్ అవే, బట్ ద వన్ హూ డస్ ద విల్ ఆఫ్ గాడ్ విల్ లివ్ లాంగ్ లైఫ్ అండ్ ఆల్సో లివ్ ఫర్ ఎవర్. 1 John 2:17. దీనిని పాటగా పాడబోతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పాడుదాం. విలువైన ఐశ్వర్యం యేసునాథుడా, నీ పదం చేరితిని. విలువైన ఐశ్వర్యం యేసునాథుడా, నీ పదం చేరితిని. నిన్నే నేను తెలుసుకోవాలి, నీతోనే సంబంధం ఏర్పరచాలి. నిన్నే నేను తెలుసుకోవాలి, నీతోనే సంబంధం ఏర్పరచాలి. నీ కోసమే నన్ను సృష్టించితివి, నీ కోసమే నన్ను సృష్టించితివి. నీలోనే విలువ నాకు ఉన్నది, నీలోనే విలువ నాకు ఉన్నది. లోకమంతా మాయయ్యా, నీ ఒక్కరే నిరంతరము. లోకమంతా మాయయ్యా, నీ ఒక్కరే నిరంతరము. నీవు నాకు సరిపోయే దేవుడవయ్యా, నీవు నాకు సరిపోయే దేవుడవయ్యా. నీకోసమే నన్ను సృష్టించితివి, నీకోసమే నన్ను సృష్టించితివి. నీలోనే విలువ నాకు ఉన్నది, నీలోనే విలువ నాకు ఉన్నది. ముందే చెప్పాను, మరి బోస్ అంటన్ గారు తన యొక్క జన్మదినోత్సవాన్ని షష్ఠి పూర్తి ఈరోజు కంప్లీట్ చేస్తూ ఉన్నాడు. తన తండ్రికి ఇచ్చిన మాటను నెరవేర్చాడు. సినిమా పాటలు పాడవద్దు, దేవుణ్ణి పాటలు మాత్రమే పాడాలి. లేకపోతే ఎంతోమంది అలా బయట పాటలు పాడితే అనేక డబ్బు సంపాదిస్తూ జీవించవచ్చు. తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడే మనం పాడాం, లోకమంద మాయై, ఆయన ఒక్కరే నిరంతరం, ఆయన సరిపోయే దేవుడని జీవిస్తున్న కుటుంబం, వారికి వారి కుటుంబానికి ఏం కావాలో సరిపోయే దేవుడు, అవన్నింటినీ సరిపుచ్చే విధంగా దేవుడు దీవించాలని ప్రభుని ప్రార్థన చేద్దాం. ఇప్పుడు తన భర్త నేను కొనియాడుతున్నటువంటి వ్యక్తి ఈ గుర్తును చెప్తారు. మనమందరం కలిసి ప్రత్యుత్తరముగా వారి కుటుంబం మీద దయచెప్పమని ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిదా, మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అనేక ఇబ్బందుల నుండి ఇప్పుడే ఈ గుర్తు చెప్పినటువంటి కుటుంబాన్ని పెద్ద పెద్ద విపత్తు నుండి, తర్వాత అనారోగ్యం నుండి దేవుడు తప్పించాడు. కారణం ఇలాంటి అనేక మంది చేసే ప్రార్థన కరుణ జపమాల. వాళ్ళ కుటుంబంలో అనేక కార్యములు, గొప్ప కార్యములు కూడా జరిగింది. దాన్ని తలంచండి, రుణపడండి. మరొకసారి వాళ్ళ కుటుంబాన్ని, మీ కుటుంబాన్ని కూడా రక్షించమని అందరు కలిసి ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా, ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును, నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను, నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును, మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను, నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి, ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప, నేను నీ నిజ బిడ్డగా జీవింప, భాగ్యము దయచేయండి, భాగ్యము దయచేయండి. నీ దివ్య కారుణ్య ప్రతిరూపము, నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు, ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును దివ్యవాక కేంద్రమును, దివ్యవాక కేంద్రమును డిఎంఐ 24/7 గ్రూపును, డిఎంఐ 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక, సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ, దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకొందరు గాక, ఎన్నటికి వినాశనము చెందకొందరు గాక. ఇది వారి జీవితములో, ఇది వారి జీవితములో సంతోషముగాను, సంతోషముగాను మరణములో నమ్మకముగాను, మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున, మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక, మహిమగాను ఉండును గాక. ఆమేన్, ఆమేన్. బోసి ఆంటోని గారు కుటుంబానికి దేవుడు ఎన్నో మేలు చేయాలని వాళ్ళు విన్నపాలను ఒక్క నిమిషం మౌనంగా ప్రభువును కర్పిస్తాం. అనేక మంది దైవజనులకు సహాయం చేసిన కుటుంబం, ప్రేమించే కుటుంబం, ఈ సెంటర్ మీద అభిమానం ఉన్న కుటుంబం, మరి ముఖ్యంగా నా మీద. అందువలన వాళ్ళ కోసం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి యేసువా, నిన్ను నమ్ముచున్నామని మేము చెప్పబోతున్నాం. వాళ్ళు నమ్మారు. ఇప్పుడు దాకా నీవు నమ్మదగిన దేవుడిగా చేసిన మేలులకు స్తోత్రం తండ్రి. జన్మదినోత్సవం అంటే కేక్ కోసి పండుగలాగా జరపవలసిన దినం ఇది. మరి తపస్సు కాలం కావున ప్రత్యేక రీతిలో నీ వైపు చూస్తూ కుటుంబాన్ని అర్పిస్తూ ఉన్నాం. కుటుంబంలోకి చేసిన చేరులకు మేలులకు స్తోత్రం. చేయబోతున్న మేలులను జ్ఞాపకం చేస్తున్నాం. వారితో పాటు ఎంతమంది ఇలాంటి షష్ఠీపూర్తి కొనియాడారో, కొనియాడబోతున్నారో, ఎన్ని కుటుంబాలలో సేవ చేస్తున్నారో, ఆ కుటుంబాలను దీవించమని మా నాథుడు యేసుక్రీస్తు వారు ఈ మనవి చేస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసువా, నిన్ను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టిన్ అమ్మగారా, మా కొరకు ప్రార్థించండి. సెంట్ ఫౌస్టినా, ప్రే ఫర్ us. నాలుగో గుర్తు అయిన తర్వాత ఐదో గుర్తులో బోసి ఆంటోని గారు, తర్వాత తన భార్య, ముందు చెప్పలేదు వాళ్ళకు,
ఇప్పుడే లైవ్ నడుస్తూ ఉంటే వాళ్ళకి చెప్తూ ఉన్నాను. మరి వాళ్ళు మన మధ్యలో నిలబడి మీకు దేవుడు మీరలకు జరగాలని ఇన్ని రోజులు పాడిన పాటను బట్టి వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నటువంటి సేవ వారికి దీవెనకరంగా మారాలని వాళ్ళిద్దరిని నా ఇరువైపున నిలబడి ప్రార్థించమని పిలుస్తాను. వాళ్ళ కోసం ప్రత్యేక ప్రార్థించండి. వాళ్ళకు తోచిన రీతిలో ఒక 2 నిమిషాలు షష్ఠీపూర్తిలో దేవుడు చేసిన మేలులకు స్తోత్రం చెల్లిస్తూ 2 మాటలు చెప్పమన్నాను. వాళ్ళిద్దరూ ప్రభుచితమైతే మనతో పంచుకుంటారు. ఇలాంటి దినంలో అరీదుగా మనకు దొరికే అవకాశం. 60 ఇయర్స్ యస్ కంప్లీటెడ్ అండ్ 61 ఇయర్స్ ఐసయా 66 రైస్ అండ్ షైన్ యెషయా 60వ అధ్యాయం చెప్తుంది లెమ్ము ప్రకాశింపము ఆ వాగ్దానం వాళ్ళ ఇంటిలో నెరవేరును గాక. ఆమేన్. 4వ గుర్తు లూకా 19:8 జక్కయ్యా నిలబడి యేసుతో ప్రభూ నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేయుదును నేను ఎవరికైనా అన్యాయం చేసినచో 4 రెట్లు అతనికి తిరిగి ఇచ్చేదనని చెప్పాను. యేసుప్రభు చెప్పాడు నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినది. ఇంటికి అని రాయబడి ఉన్నది. ఒక్కరు సేవ చేస్తే ఇల్లంతా దీవించబడుతుంది. కానీ వీళ్ళిద్దరూ కలిసే సేవ చేస్తున్నారు ఇక్కడ. అందువలన వాళ్ళిద్దరిని ప్రభు ఆరాళముగా దీవించాలని. పాపి జకయ్య పేదలకు దానం ఇచ్చాడే, రక్షణ సంతోషం సంతోషం కనుగొన్నాడే. అయ్యా మాకు కూడా ఈ 40 రోజుల లోపల ఆ రక్షణం సంతోషం సమాధానం ఆనందం ఐశ్వర్యం పిల్లల జీవితంలో బంగారు భవిష్యత్తు కోరుకున్న వాళ్ళకి జరుగునుగా. కానీ పాడుదామా ప్రేమైన సహోదరి సహోదరులారా, విలువైన ఐశ్వర్యం ఆయన యేసు ప్రభువే. విలువైన ఐశ్వర్యం యేసునాథుడా నీ పదం చేరితిని. విలువైన ఐశ్వర్యం యేసునాథుడా నీ పదం చేరితిని. నిన్నే నేను తెలుసుకోవాలి, నీతోనే సంబంధం ఏర్పరచాలి. నిన్నే నేను తెలుసుకోవాలి, నీతోనే సంబంధం ఏర్పరచాలి. నీ కోసమే నన్ను సృష్టించితిని, నీ కోసమే నన్ను సృష్టించితిని. నీలోనే విలువ నాకు ఉన్నది, నీలోనే విలువ నాకు ఉన్నది. పాపి చక్కయ్య పేదలకు దానమిచ్చాడే, మోసం చేసిన వారికి 4 రెట్లు ఇచ్చాడే. పాపి జగ్గయ్య పేదలకు దానమిచ్చాడే, మోసం చేసిన వారికి 4 రెట్లు ఇచ్చాడే. రక్షణ సంతోషం కనుగొన్నాడే, రక్షణ సంతోషం కనుగొన్నాడే. నీ కోసమే నన్ను సృష్టించితివి, నీ కోసమే నన్ను సృష్టించితిని. నీలోనే విలువ నాకు ఉన్నది, నీలోనే విలువ నాకు ఉన్నది. రక్షణం ఆ సంతోషం ఈ 40 రోజుల లోపల అందరికీ లభించాలని చేసే ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను బోసే అంటని గారి కుటుంబం మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆయన బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను ఇక్కడ సేవ చేసే అనేక కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న కార్యక్రమాలన్నిటి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యేసుతో నలభై రోజుల కార్యంలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను డిఎంఐ 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ లో విన్నపాలతో వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం నుండి పరీక్షలు రాయబోతున్న 10th క్లాస్ పిల్లలందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మల్ని ప్రార్థన అడిగిన అనేక మంది బిడ్డల మీదను దయగా ఉండండి. నిత్య పితా, మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రేమైన సహోదరి సహోదరులారా, తెలుగుడకానికి వస్తున్న వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి ప్రకటన. దయచేసి ఎవరైనా రూమ్ బుక్ చేసిన వాళ్ళు క్యాన్సిల్ చేయాలని, ఒకవేళ మీకు అలాంటి ఒకవేళ ప్రేరేపణ కలిగితే దయచేసి ముందుగానే దాన్ని క్యాన్సిల్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది రూమ్స్ కావాలని లైన్లో నిలబడుతూ ఉన్నారు. దయచేసి ముందుగానే క్యాన్సిల్ చేయాలని అనుకునే వాళ్ళు క్యాన్సిల్ చేసుకోండి, వాళ్ళకు అవకాశం కల్పించాలని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే వచ్చే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకురావాలని మనవి చేస్తున్నాను. ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు లోకంలో అవతరించడం మాత్రమే కాదు, మరణించి రక్తం చిండి ప్రాణమిచ్చి మన మీద ఆశ పెట్టుకున్నాడు. ఆశ ఏమిటంటే అమూల్యమైన బిడ్డలని మనల్ని పిలిచి విలువైన రక్తం ఇచ్చి వెలనిచ్చి కొనుక్కొని మన రుణమును తీర్చడానికి సేవ చేసే భాగ్యం మనకు ఇచ్చాడు. నాకైతే అలాగే అనిపిస్తుంది, సేవ అనేది రుణమును తీర్చేది. పేతురు అత్తమ్మకు ఆ రోజు జ్వరం నయం కాకపోతే ఆమె ఆ రోజు మాయమైపోయేది. కానీ జ్వరం మాయం చేసిన దేవునికి లేచి ఆయనతో పాటు ఉన్న వాళ్ళకు పరిచర్య చేసింది. అలాంటి కుటుంబం ఈ గుర్తు. మరి ఈ పాట పాడిన తర్వాత ఓసే అండని గారు, తర్వాత తన భార్య ఇద్దరు మన మధ్యలోనికి వస్తారు ఆ చివరి గుర్తు చెప్పటానికి. అప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. పేతురు ఇంటికి యేసుప్రభు వెళ్ళాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాలని, మన ఇంటికి రావాలని. అలాగే ఎంతమంది మీ అందరినీ అలా నిలబెట్టి మీ అందరి గురించి చెప్పాలని ఉంది, కానీ మనకు టైం తక్కువ. అనేక మంది అలా సేవ చేసేవాళ్ళు ఈ 27 సంవత్సరాల్లో నా జీవితంలో అయితే అనేక మంది ఉన్నారు. మీ అందరు ఇక్కడ నా పక్కన ఉన్నట్టు అనిపిస్తూ నేను ఈ గుర్తును చెప్పబోతున్నాను. వాళ్ళతో పాటు పాడబోతున్నాం. దానికి ముందు ఈరోజు పాడే చివరి గుర్తు అమూల్యమైన బిడ్డవని నన్ను పిలచ్చితివి, యెషయా 43:4. యు కాల్డ్ మీ యాజ్ అ ప్రెషియస్ ఇన్ యువర్ సైట్, ఐసయా 43:4. 1 Corinthians 6:19-20. విలువైన రక్తం ఇచ్చి నన్ను వెరణించి కొనుక్కున్నామని ఒకనాడు మీతో పాటు యేసుతో 40 రోజుల కార్యక్రమంలో మీతో పంచుకున్నాను. దాన్ని తలంచండి. 1 Corinthians 6:19-20. ద లార్డ్ సేస్, ఐ హవ్ బాట్ యు విత్ అ ప్రైస్ అండ్ దట్ ఇస్ అ బ్యూటిఫుల్ వండర్ఫుల్ ప్రైస్ హీ బాట్ అస్. ఈ గుర్తు చెప్పిన ఈ పాట పాడిన తర్వాత గుర్తు కోసం వాళ్ళిద్దరు నిలబడతారు. చివరి ఆశీర్వాదంతో వాళ్ళను, మిమ్మలను, నన్ను, ప్రపంచాన్ని ప్రభు దీవించమని ఆశతో ఉదయం నుంచి ఇప్పటి వరకు ఆదివారం పాల్గొన్న ప్రతి బిడ్డ మనవిని ఆలకించమని ప్రార్థనతో పాడదామా. ప్రేమన సహోదరి సహోదరులారా, విలువైన ఐశ్వర్యం యేసునాథుడా నీ పదం చేరితి,
విలువైన ఐశ్వర్యం యేసునాథుడా, నీ పాదం చేరితిని. అమూల్యమైన బిడ్డవని పిల్లచెట్టివి, విలువైన రక్తం చెంది రక్షించితివి. నీ రుణమును తీర్చుటకై నాకు సేవ చేసే భాగ్యం ఇచ్చితివని పాడతాను. అమూల్యమైన బిడ్డవని పిలచితివే, విలువైన రక్తం చిందిరి రక్షించితివే. అమూల్యమైన బిడ్డవని పిలచితివే, విలువైన రక్తం చిందిరి రక్షించితివే. ఏమిచ్చి నీ రుణమును తీర్చెదనయ్యా, ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా. నీ కోసమే నన్ను సృష్టించితివి, నీ కోసమే నన్ను సృష్టించితిని. నీలో నీ విలువ నాకు ఉన్నది, నీలో నీ విలువ నాకు ఉన్నది. ఇప్పుడు ఈ గుర్తులో ఇరువైపున వాళ్ళు నిలబడి ప్రార్థించినప్పుడు వాళ్ళిద్దరు బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళ భవిష్యత్తును దీవించమని ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, నా కుడి వైపు నిలబడుతున్న వ్యక్తి మీ అందరికీ పరిచయమైన వ్యక్తే. అనేక సంవత్సరాలు కేరళ రాష్ట్రం పుట్టినది. రాష్ట్రమును వదిలిపెట్టి అబ్రహాం లాగా ఇంకొక దేశమునకు వెళ్ళినట్టు రాష్ట్రమునకు వచ్చాడు. 60 సంవత్సరాలు కంప్లీట్ చేస్తున్నాడు ఈరోజు, 61లో ప్రవేశిస్తున్నారు. మరి ఆయన్ని 2 మాటలు చెప్పమని నేను ఈరోజు అడుగుతున్నాను. అంటే 1 సంవత్సరంగా 2 సంవత్సరాలు 60 సంవత్సరాలు దేవుడు ఆయన నడిపించాడు. 2 మాటలు చెప్తారు దేవునికి స్తోత్రం చెల్లించడానికి, దేవుని మహిమ కలగటానికి. ఏం చెప్పాలో నాకే తెలియదు, కానీ ఇప్పుడు వరకు నన్ను కాచి కాపాడి తన రెక్కల క్రింద నిలిచి ఇప్పుడు వరకు నన్ను నడిపించారు. ఆ దేవునికి వందనం చెప్తూ మళ్ళీ ఇప్పుడు నా పక్కనే సిరిల్ ఫాదర్ గారు ఉన్నారు. ఎంతో విలువైన మనసు కలిగిన ఫాదర్ గారు. అప్పుడు విలువైన ఐశ్వర్యం కనుగొండిని అని చెప్తున్నారు. దేవుడు విలువైన ఐశ్వర్యమే నిలబడుతున్నారు. కానీ ఇప్పుడు నేను ఒక మాట చెప్పడానికి ఉందే, నా డాడీ నాకు చెప్పారు సినిమా పాట పాడకుండా దేవుని పాట పాడాలి. అది పాటించుకొని ఇప్పటి వరకు ఉండున్నాను. అప్పుడు దీనికి ముందు ఒక 10 సంవత్సరం ముందు ఒక వ్యక్తి ఆయన ఖర్చుపెట్టి ఆయన నాకు ఒక మాట చెప్పారు, నీ జీవితం గురించి ఒక పాట దేవుని కోసం రెడీ చేయాలని చెప్పారు. అప్ప నా మనసులోకి వచ్చేది ఆ పాటిదాన్ని ఒక 2 లైన్ పాడతాం. పాడండి. ఎందుకో స్వామి నన్ను నీవు ఎంచుకుంటివి, అల్పుడనైనా నన్ను నీ చేతులలో దాచుకుంటివి. నీ కన్నులలో పాపగా నన్ను మలచుకుంటివి, ఊపిరిలోని ఊపిరిగా నిలుపుకుంటివి, నన్ను నిలుపుకుంటివి. చక్కగా తన యొక్క కన్నీటి కాదను ఏదో పాడటానికి కాదు, మనస్సు నిండా హృదయం నిండా ఉన్నటువంటి ఆనంద భాష్ప అది. హృదయం సడన్గా అడిగినప్పుడు ఆయన అట్లా చెప్తున్నాడంటే అది హృదయం నుండి వెలువడిన మాట, హృదయ అంతరంగము నుండి నోటి మాటలు వెలువడతాయి. అది పాటగా వచ్చింది. ఎప్పుడు చూసినా దేవునికి, తన డాడీకి, తనకు ఈ పిలుపునిచ్చిన దేవునికి ఆనంద భాషను కార్చే వ్యక్తి. హ్యాపీ బర్త్డే టు యూ,
గాడ్ బ్లెస్ యూ. షష్ఠభూతిని కొనియాడుతున్నారు, చాలా గొప్ప సాధన ఇది, 60 సంవత్సరాలు కంప్లీట్ చేస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ మీ ఫ్యామిలీని. అలాగే తన భార్య ఈరోజు శ్రీజ, తన యొక్క చిన్న 2 మాటలు చెప్పమన్నాను. నాకు తెలుగు రాదు కదా ఫాదర్ అన్నది, నాకు కూడా రాదు, ఆమె కూడా రాదు, మా భాష బాగుంటుంది మీకు, అందువల్ల తనకు తోచిన రీతిలో 2 మాటలు చెప్పి దేవునికి స్తోత్రం చెల్లించాలి. క్రీస్తులో అండి ఫాదర్, మేము దాదాపు 40 సంవత్సరాల నుంచి ఆయన దేవుడు సేవ చేస్తున్నారు. దేవుడు మమ్మల్ని అన్నిటిల నుంచి కాపాడుతున్నారు ఫాదర్. ఏది అవసరాలు వస్తే కూడా దేవుడే మమ్మల్ని కాపాడుతున్నాడు. మాకు ఇక్కడ ఎవరు దిక్కులు లేవు. ఫాదర్స్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చాము మేము. ఫాదర్స్ని నమ్ముకొని ఆయన పని చేస్తున్నారు. ఒక్కొక్కసారి మాకు జీతం లేకుండా కానీ మేము పిల్లల్ని చాలా మంచిగా చదివించుకొని ఇప్పటిదాకా తీసుకొచ్చింది ఫాదర్. పిల్లలు ఇప్పుడు పెద్దదా అయింది, మా పిల్లలకి చాలా దేవుడు దయవల్ల మంచి భవిష్యత్తు వచ్చింది ఫాదర్. దానివల్ల మేము చాలా గర్వంగా దేవుడికి స్తోత్రం చేస్తున్నారు ఫాదర్. కానీ ఇప్పుడు ఏది అవసరం వస్తే కూడా దేవుడే మమ్మల్ని కాపాడుతుంది ఫాదర్. ఇదే మాకు చెప్పాలి, ఏది అవసరం వస్తే కూడా, ఏది వస్తే కూడా, ఎలా ఆపత్తులు వస్తే కూడా దేవుడే మమ్మల్ని కాపాడి ముందుకు నడిపిస్తాను. మాకు ఆరోగ్యం ఉన్న వరకు మేము దేవుడిని సేవించుకొని దేవుడితోనే నిలబడతామని మాటిస్తున్నారు ఫాదర్. ఆమేన్, ఆమేన్. చాలా చాలా సంతోషం. సడన్గా అడుగుతున్నాను, ప్రిపేర్ అయ్యి రాలేదు వాళ్ళు, ఇప్పుడే చెప్పాను. వాళ్ళు వచ్చి ఈ విధముగా తమ యొక్క కన్నీటితో మాకు ఏ అవసరంలో ఉన్నా ఫాదర్స్ని నమ్మాము, జీతం లేకుండా ఉన్న టైంలో కూడా పిల్లల్ని దేవుడు నడిపించుకుంటూ వచ్చాడంట. అది అబ్రహాముకున్న విశ్వాసం. యెహోవా ఈరే సమకూర్చే దేవుడు, మా పిల్లల్ని ఈరోజు మంచిగా దేవుడు ఉంచాడని సాక్ష్యం చెప్తున్నారు. ఈ కృతజ్ఞత దేవునికి చాలా ఇష్టం. అందువలన మీకు ఇంతవరకు చేసిన దేవుడు ఇంకా చేయాలని ప్రార్థిస్తున్నాం. మీరిద్దరే కలిసి నాతో పాటు ఈ గుర్తుని చెప్పబోతున్నారు. ఇప్పుడు చివరి గుర్తు కోసం మనల్ని మనం సిద్ధం చేసుకున్నాం. ఇద్దరు కలిసి ఈ గుర్తు చెప్తారు, వాళ్ళ కోసం మన కోసం మనం ప్రార్థన చేద్దాం. చూడండి, ఇలా నా ఆశ మీ అందరూ కూడా కుటుంబ సమేతంగా సాక్ష్యం చెప్పాలని. ఒకరోజు వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని వచ్చి ప్రభు చిత్తమైతే నేను అప్పటిదాకా ఉంటే సాక్ష్యం చెప్తారని నమ్ముచున్నాను. తన కూతురు కూడా మంచి సెటిల్మెంట్ కలగాలని ప్రభుని ప్రార్థిస్తాం. వాళ్ళకి మంచి ఆరోగ్యం కలిగి చేసి వాళ్ళు కోటి కోటి సంపాదించిన ఈ ఆస్తి ఎవరికి దొరకదు. అలాంటి గొప్ప విలువైన జీవితాన్ని ఎన్నుకున్నారు. పాట కూడా కరెక్ట్గా వాళ్ళకి ఈరోజు అనుకూలంగా మారింది. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి చెప్పినప్పుడు చివరి గుర్తు కోసం సిద్ధపరచుకుందాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. వారు నాతో పాటు అలాగే నిలబడతారు. చివరి ఆశ్రమం కొరకై మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఓసి అంటనీ గారిని, శ్రీజాను, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు మిమ్మల్ని కూడా గుర్తిస్తున్నా. మీరు కూడా ఒకరోజు స్టేజ్ ఎక్కి ఇలాగే ఆనంద బాష్పం కారుస్తూ ప్రభు మాకు చాలా మేలు చేశారు ఫాదర్ అని చెప్పే రోజులు రావాలని ఆశతో చివరి ఆశ్రమం కొరకై ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండును గాక, మీ ఆత్మతోను ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి షష్ఠపూర్తిని కంప్లీట్ చేసినటువంటి బోసెంటని గారిని వాళ్ళ కుటుంబ సభ్యులను మీతో పాటు భద్రంగా అతి భద్రంగా కాచి కాపాడునుగా. May the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Ghost, as his son, Bose Antony, celebrates his 60th and year getting over today, birthday. May these days become a blessing for him and his family and for all of you. In Jesus' name we pray. Amen. So, happy birthday. God bless you. మిమ్మల్ని కూడా గాడ్ బ్లెస్ యు. విలువైన ఐశ్వర్యం యేసునాథుడా, నీ పదం చేరితిని. గాడ్ బ్లెస్ యు.